ఊరించి ఊరించి ఇన్నాళ్లకు ఒక లిస్ట్ ప్రకటించారు అందులోనూ సీనియర్లను ఉసూరు మనిపించారు చంద్రబాబు బడుగులకు పెద్దపీట వేస్తాం అంటూనే తొలి జాబితాలో వారి పేర్లు లేకుండా చేసి వెన్నుపోటు పొడిచారు మైనారిటీలను నమ్మించి మోసం చేశారు చంద్రబాబు మెజారిటీ సీట్లు తన సామాజిక వర్గానికే కేటాయించుకుని పచ్చ పైత్యాన్ని ప్రదర్శించుకున్నారు చంద్రబాబు తీరుతో టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి టిడిపి జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది బీజేపీ ఊసు లేకుండానే నూట పద్దెనిమిది స్థానాలకు ఇరు పార్టీలు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి అభ్యర్థుల ప్రకటన చేశారు పొత్తులో భాగంగా జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాలు కేటాయించిన చంద్రబాబు టీడీపీ తరపున తొంభై నాలుగు మంది అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల చేశారు వెన్నెముక అంటూ డబ్బా కొట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు అభ్యర్థుల ప్రకటనలో తన అసలు రంగును బయట పెట్టుకున్నారు సీట్ల కేటాయింపులో బడుగులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు తమ సామాజిక వర్గమైన కమ్మ వర్గానికే అధిక ప్రాధాన్యం ఇస్తూ తొంభై నాలుగు సీట్లలో ఏకంగా ఇరవై ఒక్క సీట్లు కమ్మ నేతలకు కేటాయించుకున్నారు బీసీలకు పద్దెనిమిది సీట్లు రిజర్వుడ్ స్థానాలైన ఎస్సీలకు ఇరవై సీట్లు ఇచ్చిన చంద్రబాబు కాపులకు ఏడంటే ఏడు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంతేకాదు ఈసారి ఎన్నికల్లో యువతకు నలభై శాతం సీట్లు కేటాయిస్తానన్న చంద్రబాబు ఆ మాటను బంగాళాఖాతంలో కలిపేశారు యూత్ అనే మాటను అసలు లెక్కలోకే తీసుకోలేదు మొత్తం పార్టీని యువరక్తంతో నింపేస్తామని బాబు చెప్పినవన్నీ అబద్దాలేనని యువనేతలు రగిలిపోతున్నారు చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలో సీనియర్లకు కూడా మొండిచేయి చూపించారు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి నేతలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోని చంద్రబాబు సీనియర్లకు సీట్లివ్వకుండా ఇచ్చారు డెబ్బై ఏడేళ్ల బుచ్చయ్య చౌదరి చివరిసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆశించారు అయితే బుచ్చయ్య చౌదరి ఆశలను చంద్రబాబు ఆవిరి చేశారు అటు పవన్ ప్రకటించిన ఐదుగురి జాబితాలోనూ రాజమండ్రి రూరల్ ఊసేలేదు అలాగని సెకండ్ లిస్టులో బుచ్చయ్య చౌదరికి సీటు ఇస్తారనే నమ్మకోలేదంటున్నారు ఆయన వర్గీయులు ఎందుకంటే జనసేనకు ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లలో రాజమండ్రి రూరల్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరోవైపు గంటా శ్రీనివాస్కు బాబు హ్యాండ్ ఇచ్చారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో గంటాను మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని చంద్రబాబు కోరారట ఇందుకు ఆయన ససేమిరా అన్నట్టు తెలిసింది దీంతో ఆయనకు కూడా తొలి జాబితాలో సీటు దక్కలేదని చెబుతున్నారు ఇక తొలి జాబితాలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఏపీ టిడిపి మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు వర్గానికి కూడా చంద్రబాబు షాక్ ఇచ్చారు జాబితాలో కళా వెంకట్రావుకు చోటు దక్కలేదు రాజాంలో కొండ్రు మురళిని వ్యతిరేకించి కళా వెంకట్రావు భంగపడ్డట్లు తెలుస్తోంది ఎంతో కాలంగా టీడీపీకి కళా వెంకట్రావు సేవలందించారు అయితే ఇప్పుడు బాబు మాత్రం కళా వెంకట్రావు వర్గాన్ని మొత్తం దూరం పెట్టారు వీరే కాదు పార్టీకి సీనియర్లు అయిన బండారు సత్యనారాయణమూర్తి పల్లా శ్రీనివాస్ అలాగే పార్టీ కోసం రక్త తర్పణం చేసిన బుద్ధ వెంకన్న లాంటోళ్లకు కూడా తొలి జాబితాలో చోటు దక్కలేదు రెండో జాబితాలో పేర్లు ఉంటాయనేది కూడా డౌటే ఇక అనకాపల్లిలో సీటు ఆశించిన పీలా గోవింద్ బుద్ధ నాగ జగదీశులకు కూడా బాబు చేతిలో పరాభవం తప్పలేదు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ ఇదే పరిస్థితి శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటు ఆలపాటి రాజేంద్ర లకు ఝలక్కిచ్చారు ఆలపాటి రాజా శ్రీనివాస్ శ్రీనివాస్కు సీటు కేటాయించలేదు ఆలపాటి రాజాకు షాకిస్తూ తెనాలి సీటును జనసేనకు కేటాయించారు పెదకూరపాడు నరసరావుపేట గుంటూరు ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు దీంతో బాబు తీరుపై ఆ నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు